Today topic is how to convert image to editable text using Google Docs. Sare topic velle mundu mi andarku oka request friends, ippudu varaku na channel evaraithe subscribe cheyaledo please subscribe my channel, like and share my videos. Sare inga topic lo vellipodamandi. So dani kosam nenu em chestunnante desktop meeda naku oka image file undi. Ee image file ni open chestunnanu. So ikkada meeku text anedi kanipistundi. Ee text ni ela edit chestam anedi concept anamata. So dani kosam nenu em chestunnante Google Chrome browser open చేశాను ఇక్కడ ఆల్్రెడీ నా మెయిల్ ఓపెన్ చేసి ఉండండి మీకు ఇక్కడ రైట్ సైడ్ న 9 డాట్స్ కనిపిస్తున్నాయి ఈ 9 డాట్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి మీకు అప్పుడు Google యాప్స్ అనేది ఓపెన్ అవుతాయి ఈ Google యాప్స్ లో ఈ డ్రైవ్ అనే ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ ట్యాబ్ లో ఏమవుతుందంటే Google డ్రైవ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ న న్యూ అనే బటన్ కనిపిస్తుంది ఈ బటన్ మీద మీరు క్లిక్ చేయండి So, ఇక్కడ మీకు ఒక పాపప్ మెనూ వచ్చింది ఈ పాపప్ మెనూలో మీరు ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుందండి సో ఇక్కడ మన ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్ దగ్గరికి వెళ్లి అంటే ఆ పాత్ లోకి వెళ్లి ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఫైల్ సెలెక్ట్ చేశాను అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అప్లోడింగ్ వన్ ఐటమ్ అని వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ చూడండి అప్లోడ్ కంప్లీట్ అని వచ్చింది సో అంటే ఫైల్ ఏమైందండి అప్లోడ్ అయిపోయింది సో ఇప్పుడు ఒకసారి నేను పేజ్ ని రిఫ్రెష్ చేస్తున్నాను సో మన ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి కంటెంట్ డాట్ png ఇదే మనం అప్లోడ్ చేసాం చూడండి యు ఆర్ అప్లోడింగ్ జస్ట్ నౌ అని వచ్చింది సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా దీన్ని రైట్ క్లిక్ ఇస్తున్నా రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లోకి వెళ్ళి గూగుల్ డాక్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లోకి వెళ్ళి దాని తర్వాత మనం గూగుల్ డాక్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు గూగుల్ డాక్స్ లోకి ఈ ఫైల్ అనేది కన్వర్ట్ అవుతుందన్నమాట So, ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది ఇమేజ్ అండి సో ఈ ఇమేజ్ అనేది ఇక్కడ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది సో నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ ని డిలీట్ చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ లైన్ కనిపిస్తుందండి ఈ లైన్ కూడా నేను డిలీట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఫాంట్ సైజ్ కనిపిస్తుంది కదండి ఈ 12 అని కనిపిస్తుంది కదా దీని పక్కన డ్రాప్ డౌన్ బటన్ ఉంది ఆ బటన్ క్లిక్ చేయండి సో ఇప్పుడు నేను కొంచెం ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేశా సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం టెక్స్ట్ ని యాడ్ చేస్తున్నా ఐ ఆమ్ ఎడిటింగ్ ద టెక్స్ట్ అని రాస్తున్నా సో అదే విధంగా ఈ టెక్స్ట్ ఏదవుతుందో కొంచెం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు బి అనే ఆప్షన్ కనిపిస్తుంది అంటే బి అంటే బోల్డ్ అన్నమాట సో నేను బోల్డ్ అప్లై చేస్తున్నా సో అదే విధంగా కొంచెం టెక్స్ట్ కూడా నేను తీయస్తున్నానండి సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఎగ్జాంపుల్ ఎక్స్ఎంపి ఉంది కదండి అంతవరకు డిలీట్ చేస్తా అంటే చూడండి ఈ టెక్స్ట్ లో కొంత టెక్స్ట్ ని యాడ్ చేశాను కొంత టెక్స్ట్ ని బోల్డ్ పెట్టాను కొంత టెక్స్ట్ ని డిలీట్ కూడా చేశా ఇది నా వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే నేను ఏం చేశాను ఒక ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని ఎడిట్ చేయగలిగాను అదేవిధంగా ఇప్పుడు దీన్ని నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను ఇక్కడ మీకు ఫైల్ అనే ట్యాబ్ కనిపిస్తుంది ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి సో దాంట్లోకి వెళ్ళండి సో ఫైల్ క్లిక్ చేయండి డౌన్లోడ్ లోకి వెళ్ళండి ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ అని కనిపిస్తుంది దాన్ని మీద క్లిక్ చేశాను సో ఎంఎస్ వర్డ్ మీద మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది ఫైల్ చూడండి కంటెంట్ డాట్ డాక్స్ అని ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నేను ఆ ఫైల్ అనేది ఓపెన్ చేస్తాను ఆ ఫైల్లో ఈ కంటెంట్ అనేది చేంజ్ అయ్యిందా అవలేదు అనేది మీరు చూద్దరు కానీ ఇక్కడ ఓపెన్ అయింది చూడండి ఇక్కడ మనం ఏదైతే చేంజ్ చేసామో చూడండి టెక్స్ట్ కి బోల్డ్ అప్లై చేసాం బోల్డ్ కనిపిస్తుంది అదేవిధంగా టెక్స్ట్ యాడ్ చేసాం ఐఎమ్ ఎడిటింగ్ ద టెక్స్ట్ అని అదేవిధంగా కొంచెం కంటెంట్ అని కూడా డిలీట్ చేసాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు చెప్పిన ట్రిక్ ఈ ట్రిక్ కానీ మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్